దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనిది, ఏ ప్రభుత్వాలు కూడా చేయనటువంటి దుర్మార్గపూరితమైనటువంటి చర్యకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మేము ఈ భారతదేశానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు ఎవరంటే ఈరోజు బీజేపీ అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమెరికా ఈ సామ్రాజ్యవాదానికి సాగిలా పడే మోకరిల్లి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించి భారతదేశంలో ఉన్నటువంటి రక్షణ వ్యవస్థని మొత్తాన్ని కూడా విదేశాల చేతుల్లో పెట్టేటటువంటి విధంగా ఈరోజు రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించారు. దీనికి నిరసనగా దేశంలో ఉన్నటువంటి రక్షణ రంగంలో ఉత్పత్తి రంగంలో పనిచేసేటటువంటి కార్మికులందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు నుంచి సమ్మెలోకి దిగారు. ఈ సమ్మెని బలపరుస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఈరోజు దానికి మద్దతుగా ఈ మానవహారం కార్యక్రమాన్ని నెల్లూరులో మేము చేపట్టాం. మేక్ ఇన్ ఇండియా పేరుతోటి విదేశీ పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పసుతూ ఉంది. మొత్తం మన కార్మికుల శ్రమశక్తి అంతా కూడా విదేశీ పెట్టుబడిదారుల ముందు జోహుకుమని చెప్పి అప్పజెబుతూ ఉంది. 5-6 వేల రూపాయలకు మించి జీతాలు ఇస్తానని పరిస్థితి లేదు. ప్రభుత్వ రంగంలోనే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పేరుతోటి ఈ రోజున 10 వేలకు లోపే జీతాలు ఉన్నాయి. ప్రభుత్వ కమిషన్లే చెప్పినాయి 18 వేలు కనీసం జీతం ఉండాలని చెప్పి. అయితే వాటిని వేటిని కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపకుండా మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉన్నాయి. ఈ రోజున ప్రత్యేకించి రక్షణ రంగానికి సంబంధించిన ఏంటి సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది, దానికి సంఘీభావంగాను అట్లాగే బడ్జెట్లో కార్మిక సంక్షేమం కోసం నిధులు కేటాయించిన దానికి వ్యతిరేకంగాను దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ చేయని పాటించమని చెప్పి పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.